టీడీపీ ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మందగించిందని విమర్శించారు ఏపీఐఐసి చైర్పర్సన్ రోజా. నెల్లూరు నగరంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని ఆమె ప్రశంసించారు. వీరిద్దరి హయాంలో రాష్ట్ర పారిశ్రామికంగా అభివృద్ధి బాటలను పయనిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలా కాకుండా పారిశ్రామికవేత్తలందరికీ ఒకే విధంగా రాయితీలు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మీరు చూస్తే పరిశ్రమ స్థాపనకి ల్యాండ్ బ్యాంకింగ్ చాలా ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా రూపురేఖలు మార్చేలా ఏపీఐఐసి ఇక్కడ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుందని కూడా మేము గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఈ జిల్లాలో ఏపీఐఐసి పరిధిలో 26,668 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే ఈ భూముల్లో 16,597 ఎకరాల భూమిని 1,275 కంపెనీల ఏర్పాటుకి భూముల్ని కేటాయించడం కూడా జరిగింది. ఇంకా ఈ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకి దాదాపుగా 12,000 ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. వీటన్నిటికంటే కూడా సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రి సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ జిల్లాలోనే ఉన్నారు. అండ్ మీ పక్క జిల్లా అయిన చిత్తూరు జిల్లా నుంచి ఏపీఐఐసి చైర్మన్గా నేనున్నాను కనుక ఈ జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి డోకా లేదు అని మీ అందరికీ కూడా నమ్మకంగా నేను చెప్తున్నాను. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసి 11 ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేస్తోంది. ఆటోనగర్ ఫుడ్ కాంప్లెక్స్ల ద్వారా పారిశ్రామికంగా ముందుకు వెళ్తుంది. మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ని 2,549 ఎకరాల్లో అభివృద్ధి చేస్తోంది. ఈ నెల్లూరు జిల్లాలో 8 థర్మల్ విద్యుత్ ప్లాంట్లని స్థాపిస్తే అందులో 5 పవర్ ప్లాంట్లు ఏపీఐఐసి 4,823 ఎకరాల భూమిని కేటాయించింది. అన్ని రకాలుగా నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పుడే మా తోటి ఎమ్మెల్యే గారు సంజీవయ్య గారు తన ఆవేదన అంతా చెప్పడం మీరందరూ విన్నారు. నిజంగా ఆయన ఆవేదన మాత్రమే కాదు, ఇండస్ట్రీలు పెట్టిన ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ఆవేదన అదే. ఎందుకంటే ఇండస్ట్రీలు ఏమో మాకు పెడతారు, పొల్యూషన్ మాకు ఇస్తారు, మా భూములు తీసుకుంటారు, కానీ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు అని. సో ఇక్కడ పారిశ్రామికవేత్తల్ని కూడా మనం ఏం అనేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పొటెన్షియాలిటీ కానీ టాలెంట్ కానీ, అంటే వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన చదువులు ఉన్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకోలేకపోతున్నారన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. కాబట్టి ఈరోజు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఇండస్ట్రియలిస్ట్ కూడా భయపడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కావాల్సిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్ని ప్రతి జిల్లాలో కూడా పెట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని ట్రైనప్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు వాళ్లే వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకునే విధంగా మనం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా